ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారీస్ డొనాల్డ్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లుగా తాజాగా నిర్వహించిన పోల్ సర్వే వెల్లడించింది. మరి దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారీస్ డొనాల్డ్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లుగా తాజాగా నిర్వహించిన పోల్ సర్వే వెల్లడించింది. అగ్రరాజ్యంలో నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. మరోవైపు అమెరికాలోని పలు సంస్థలు ఇప్పటికే దీనిపై సర్వేల మీద సర్వేలు నిర్వహిస్తున్నాయి. తాజాగా ప్రఖ్యాత సిబిఎన్ న్యూస్ యాగో సంస్థ విడుదల చేసిన పోల్ సర్వేలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారీస్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే పోటాపోటీ ఉండనుందని పేర్కొంది. నవంబర్ 5న ఎన్నికలు జరగనుండగా ఇద్దరు అభ్యర్థులు వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్కి విజయావకాశాలు మెరుగవుతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీ మొత్తంలో కమలా హ్యారీస్కి విరాళాలు కూడా వచ్చాయి. ఆమె సభలకి జనం పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. కాగా త్వరలో ఆమె తన రన్నింగ్ మేట్ని ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. ఇటు కమలా హ్యారీస్కి దేశ మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మద్దతు పలికారు. ఈ విషయాన్ని ఆయన మనవడు జాసన్ తాజాగా విలేకరులకు వెల్లడించారు. కాగా గత నెలలో హత్యాయత్నం జరిగిన తర్వాత ట్రంప్కి విజయావకాశాలు పెరిగినట్లుగా అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అయితే అనంతరం ట్రంప్ నిర్వహించిన పలు ర్యాలీల్లో మాట్లాడిన ఆయన హ్యారీస్పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ట్రంప్పై మళ్లీ నెగిటివిటీ పెరిగి హ్యారీస్కి మద్దతు పెరిగినట్లు తెలుస్తోంది.